Dear students, welcome to Abhi online classes. In today's class also, we will see some more problems in the chapter probability under exercise 9C. Third question, exercise 9C, Roman number 1, third question. There are 3 black and 4 white balls in one bag. 4 black and 3 white balls in the second bag. ఫస్ట్ బ్యాగ్లో 3 బ్లాక్ 4 వైట్ బాల్స్ ఉన్నాయి. సెకండ్ బ్యాగ్లో 4 బ్లాక్ 3 వైట్ బాల్స్ ఉన్నాయి. ఏ డై ఒక పాచిక తీసుకుని రోల్డ్ దొర్లిస్తున్నారు. ఫస్ట్ బ్యాగ్ ఎప్పుడు సెలెక్ట్ చేసుకుంటారంటే ఇఫ్ ద డై షోస్ అప్ 1 or 3. సపోజ్ డై 1 కానీ 3 కానీ కనుక పడినట్టయితే ఫస్ట్ బ్యాగ్ సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ ద సెకండ్ బ్యాగ్ ఈజ్ సెలెక్టెడ్ ఫర్ ద రెస్ట్, అంటే 2, 4, 5, 6 ఇవి కనుక పడినట్టయితే సెకండ్ బ్యాగ్ సెలెక్ట్ చేసుకోవాలి. ఫైండ్ ద ప్రాబిలిటీ ఆఫ్ డ్రాయింగ్ ఏ బ్లాక్ బాల్ ఫ్రమ్ ద బ్యాగ్ దస్ సెలెక్టెడ్. సో మనకి ఏ బ్యాగ్ వస్తుంది, ఏ డై మీద పడే నంబర్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో ఆ పర్టికులర్ బ్యాగ్లోంచి మనం ఒక బ్లాక్ బాల్ సెలెక్ట్ చేసుకోవడానికి ప్రాబిలిటీ ఎంత, దట్ ఈస్ ద క్వశ్చన్. వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఫస్ట్ బ్యాగ్ కంటెయిన్స్ 3 బ్లాక్ అండ్ 4 వైట్ బాల్స్ అండ్ సెకండ్ బ్యాగ్ కంటెయిన్స్ 4 బ్లాక్ అండ్ 3 వైట్ బాల్స్. ఫస్ట్ మనం బ్యాగ్స్ సెలెక్ట్ చేసుకోవడానికి ఈవెంట్స్ తయారు చేసుకున్నాం. B1 ఈజ్ ద ఈవెంట్ ఆఫ్ సెలెక్టింగ్ ఫస్ట్ బ్యాగ్. దేర్ఫోర్ P of B1, probability of selecting first bag. So, first bag select చేసుకోవాలంటే మనకి డై 1 or 3 చూపించినట్టయితేనే మనం ఫస్ట్ బ్యాగ్ సెలెక్ట్ చేసుకోవాలంటే 2 ఫేవరబుల్ అవుట్కమ్స్ అవుట్ ఆఫ్ 6. డై మనం రోల్ చేసినప్పుడు పాసిబుల్ అవుట్కమ్స్ 6. ఇప్పుడు మనం 1 కానీ 3 కానీ కనుక పడినట్టయితే ఫస్ట్ బ్యాగ్ సెలెక్ట్ చేసుకోవడం, ఓన్లీ 2 ఆప్షన్స్ ఉన్నాయి. సో 2/6, దట్ మీన్స్ 1/3. దిస్ ఈస్ ద ప్రాబిలిటీ ఫర్ సెలెక్టింగ్ ఫస్ట్ బ్యాగ్. సెకండ్ బ్యాగ్ సెలెక్ట్ చేసుకోవడానికి ఈవెంట్ B2 అనుకుందాం. B2 ఈజ్ ద ఈవెంట్ ఆఫ్ సెలెక్టింగ్ సెకండ్ బ్యాగ్. ప్రాబిలిటీ ఆఫ్ సెలెక్టింగ్ సెకండ్ బ్యాగ్. సెకండ్ బ్యాగ్ సెలెక్ట్ చేసుకోవాలంటే మనకి 4 ఆప్షన్స్ ఉన్నాయి. నంబర్ 2 పడినా, నంబర్ 4 పడినా, 5 పడినా, 6 పడినా, డై విసిరినప్పుడు మనకి సెకండ్ బ్యాగ్ సెలెక్ట్ చేసుకోవాలంటే 4 ఆప్షన్స్, 4/6, 2/3. సో ఈ రెండు కూడా బ్యాగ్స్ సెలెక్ట్ చేసుకోవడానికి ప్రాబిలిటీస్. సో ఏ బ్యాగ్ అయినా మనకి నంబర్ మీద డిపెండ్ అయి ఉంటుంది కదా. సో ఏ నెంబర్ పడితే మనం ఆ పర్టికులర్ బ్యాగ్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఆ బ్యాగ్లో మనం బ్లాక్ బాల్ని డ్రా చేయాల్సి ఉంటుంది. సో బ్లాక్ బాల్కి ఈవెంట్ మనం సమ్ B అనుకుందాం. B ఈజ్ ద ఈవెంట్ ఆఫ్ సెలెక్టింగ్ బ్లాక్ బాల్. Probability of selecting black ball from the first bag. First bag లో ఉంచి బ్లాక్ బాల్ రావడానికి ప్రాబిలిటీ ప్రిపేర్ చేద్దాం. ప్రాబిలిటీ ఆఫ్ సెలెక్టింగ్ బ్లాక్ బాల్ ఫ్రమ్ ఫస్ట్ బ్యాగ్. ఫస్ట్ బ్యాగ్లోంచి మనం బ్లాక్ బాల్ సెలెక్ట్ చేసుకోవడానికి ప్రాబిలిటీ. సో ఆల్రెడీ జరిగిపోయిన ఈవెంట్స్ మనం కింద రాస్తాం కదా. సో బ్యాగ్ సెలెక్ట్ చేసిన తర్వాత బాల్ సెలెక్షన్ జరుగుతుంది కాబట్టి సో బ్యాగ్ సెలెక్షన్ ఈవెంట్ ఏమో కింద రాసుకోవాలి, ఇప్పుడు జరుగుతూ ఉన్న ఈవెంట్ ఏమో పైన రాసుకోవాలి. సో అయితే మనం ఈ డయాగ్రామ్ చూసినట్టయితే ఫస్ట్ బ్యాగ్లో టోటల్ 7 బాల్స్ ఉన్నాయి. 7 బాల్స్లోంచి మనం ఒక్క బాల్ సెలెక్ట్ చేయాలి. ఆ ఒక్క బాల్ బ్లాక్ కలర్లో ఉండాలి. మరి ఫస్ట్ బ్యాగ్లో బ్లాక్ కలర్ బాల్స్ 3 ఉన్నాయి. సో 3C1, దట్ మీన్స్ 3/7. నౌ ప్రాబిలిటీ ఆఫ్ సెలెక్టింగ్ బ్లాక్ బాల్ ఫ్రమ్ ద సెకండ్ బ్యాగ్. ప్రాబిలిటీ ఆఫ్ సెలెక్టింగ్ బ్లాక్ బాల్ ఫ్రమ్ సెకండ్ బ్యాగ్. సెకండ్ బ్యాగ్లో కూడా 7 బాల్స్ ఉన్నాయి. సో 7 బాల్స్లోంచి మనం 1 బాల్ తీయాలి. ఆ 1 బాల్ బ్లాక్ కలర్లో ఉండాలి. అయితే సెకండ్ బ్యాగ్లో బ్లాక్ కలర్ బాల్స్ 4 ఉన్నాయి. అయితే 4 బాల్స్లోంచి ఒకటి రావాలి. సో 4/7.
సో ఇప్పుడు మనం ఫోర్ ప్రాబిలిటీస్ చూసాము. ఇవి రెండు కూడా బ్యాగ్స్ సెలెక్ట్ చేసుకోవడానికి ప్రాబిలిటీస్, ఈ రెండు బాల్స్ బ్లాక్ బాల్ రావడానికి ప్రాబిలిటీ. ఫస్ట్ బ్యాగ్లో బ్లాక్ బాల్ రావడానికి ఇది ప్రాబిలిటీ, సెకండ్ బ్యాగ్లో ఉన్న బ్లాక్ బాల్ రావడానికి ప్రాబిలిటీ ఇది. నౌ అవర్ టార్గెట్ ఈజ్ టు ఫైండ్ అవుట్ రిక్వైర్డ్ ప్రాబిలిటీ అన్నమాట. దిస్ ఈస్ ద ప్రాబిలిటీ ఆఫ్ గెట్టింగ్ బ్లాక్ బాల్, మనకు కావాల్సింది బ్లాక్ బాల్. సో దీన్ని మనం ఎలా రాయించండే, బి ఇంటర్సెక్షన్ B1 ఆర్ అంటే ప్లస్ బి ఇంటర్సెక్షన్ B2 అంటే అర్థం. సో బ్లాక్ బాల్ కావాలి, అది ఫస్ట్ బ్యాగ్ నుంచి అయినా పర్వాలేదు, బ్లాక్ బాల్ కావాలి లేదా సెకండ్ బ్యాగ్ నుంచి అయినా కావాలి. సో ఇదైనా లేదా ఇదైనా జరగాలి. సో ఇప్పుడు మనం మల్టిప్లికేషన్ థీరం ప్రకారం P of B1 ఇంటూ P of B/B1 ప్లస్, ఇది కూడా మల్టిప్లికేషన్ థీరం ప్రకారం P of B2 ఇంటూ P of B/B2గా రాయొచ్చు. సో P of B1 1/3, P of B/B1 3/7, P of B2 2/3, P of B/B2 4/7. సో వీ గాట్ 3/21 ప్లస్ 8/21, ఏవి క్యాన్సిల్ చేయాల్సిన అవసరం లేదు. సో టేకింగ్ ఎల్సిఎం 21, 3 + 8 11/21. దిస్ ఈస్ ద రిక్వైర్డ్ ప్రాబిలిటీ, దట్ ఈస్ ద ప్రాబిలిటీ ఆఫ్ గెటింగ్ బ్లాక్ బాల్ ఫ్రమ్ ద బ్యాగ్ దస్ సెలెక్టెడ్. ఏ బ్యాగ్ వస్తుందో మనకు తెలియదు, అది మనం డై విసిరినప్పుడు మనం ఒక పర్టికులర్ కండిషన్స్ పెట్టుకున్నాము. డై కనుక 1 కానీ 3 కానీ చూపించినట్టయితే ఫస్ట్ బ్యాగ్ సెలెక్ట్ చేసుకోవాలని, 2, 4, 5, 6లో ఏ నెంబర్ పడినా సెకండ్ బ్యాగ్ సెలెక్ట్ చేసుకోవాలని మనం ఒక కండిషన్ పెట్టుకున్నాము. సో అది డై విసిరినప్పుడు ఏ నెంబర్ పడితే ఆ బ్యాగ్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఆ పర్టికులర్ బ్యాగ్లోంచి మనం బ్లాక్ బాల్ రావడానికి ప్రాబిలిటీ 11/21. వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్, సేమ్ మోడల్ క్వశ్చన్, మనకి ఎగ్జాంపుల్ కూడా ఉంటుంది. స్టూడెంట్స్ అది కూడా ప్రాక్టీస్ చేస్తే ఇట్ విల్ బి బెటర్. నౌ వీ విల్ సీ ఫోర్త్ క్వశ్చన్ ఇన్ ఎక్సర్సైజ్ 9C. ABC అని ముగ్గురు ఉన్నారు, ఆర్ ఎయిమింగ్ టు షూట్ ఏ బెలూన్, ఒక బెలూన్ని షూట్ చేయాలని అనుకుంటున్నారు. ఏ విల్ సక్సీడ్ 4 times అవుట్ ఆఫ్ 5 attempts. సో 5 attempts లో 4 times లోనే అతను సక్సెస్ అవ్వచ్చు. ఏ ద ఛాన్స్ ఆఫ్ బి, ఛాన్స్ అంటే ప్రాబిలిటీ, టు షూట్ ద బెలూన్ ఈజ్ 3 out of 4 అండ్ దట్ ఆఫ్ సి 2 out of 3. ఇవి ప్రాబిలిటీస్. సో ప్రాబిలిటీ ఆఫ్ ఏ టు గెట్ సక్సెస్ ఈజ్ 4/5. ప్రాబిలిటీ ఫర్ బి టు షూట్ ద బెలూన్ 3/4. ప్రాబిలిటీ ఫర్ సి టు షూట్ ద బెలూన్ 2/3. ఇప్పుడు ముగ్గురు కూడా ఇఫ్ ద 3 aim ద బెలూన్ ఒకేసారి సైమల్టేనియస్లీ ముగ్గురు కూడా ఒకే బెలూన్ని షూట్ చేస్తున్నారు, దెన్ ఫైండ్ ద ప్రాబిలిటీ దట్ ఎట్లీస్ట్ 2 of them హిట్ ద బెలూన్. ఎట్లీస్ట్ 2 of them అంటే గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 2. ఇద్దరు చెప్పిన కొట్టచ్చు ఆ బెలూన్ని, లేదా గ్రేటర్ దాన్ 2 అంటే ముగ్గురు కూడా కొట్టచ్చు. సో అలా జరగడానికి ప్రాబిలిటీ ఫైండ్అవుట్ చేయాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఆల్రెడీ ఇచ్చేసారు, ప్రాబిలిటీ ఫర్ ఏ టు షూట్ ద బెలూన్ ఈజ్ 4/5. గివెన్ ప్రాబిలిటీ ఫర్ ఏ టు షూట్ ద బెలూన్ 4/5, ప్రాబిలిటీ ఫర్ బి 3/4 అండ్ ప్రాబిలిటీ ఫర్ సి 2/3. నౌ కాంప్లిమెంట్స్ కూడా ఫైండ్అవుట్ చేద్దాం. P of A bar 1 - P of A 1 - 4/5 gives 1/5. P of B bar 1 - P of B 1 - 3/4 1/4. P of C bar 1 - P of C 1 - 2/3 1/3. ఇప్పుడు మన రిక్వైర్డ్ ప్రాబిలిటీలోకి వెళ్దాం. రిక్వైర్డ్ ప్రాబిలిటీ పీ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి ఇంటర్సెక్షన్ సి కాంప్లిమెంట్ ప్లస్ పీ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి కాంప్లిమెంట్ ఇంటర్సెక్షన్ సి ప్లస్ పీ ఆఫ్ ఏ కాంప్లిమెంట్ ఇంటర్సెక్షన్ బి కాంప్లిమెంట్ బి ఇంటర్సెక్షన్ సి ప్లస్ పీ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి ఇంటర్సెక్షన్ సి.
సో ఇప్పుడు మనకి క్వశ్చన్ ఏంటి, ఎట్లీస్ట్ టూ ఆఫ్ దెమ్ హిట్ ద బెలూన్ అన్నారు. ఇద్దరిద్దరు చెప్పును కొట్టచ్చు, మోర్ దాన్ టూ అంటే ముగ్గురు కొట్టచ్చు. ఫస్ట్ ఏబీలు కొట్టి సి కొట్టకపోవచ్చు ఆ బెలూన్ని, ఏసీలు షూట్ చేసి బి షూట్ చేయలేకపోవచ్చు, బీసీలు షూట్ చేసి ఏ షూట్ చేయలేకపోవచ్చు, ముగ్గురు కూడా కొట్టచ్చు. ఎందుకంటే బోత్ ఆర్ ద త్రీ మెంబర్స్ ఆర్ ఎఫిషియెంట్ ఇన్ షూటింగ్, కాబట్టి ముగ్గురు కూడా కొట్టచ్చు. గ్రేటర్ దాన్ టూ అంటే ముగ్గురు కూడా వేయాలి, కాబట్టి దిస్ ఈజ్ ద రిక్వైర్డ్ ప్రాబబిలిటీ. అయితే ఈ ఈవెంట్స్ ఇండిపెండెంట్ ఈవెంట్స్, సో ఇండిపెండెంట్ ఈవెంట్స్ ఉన్నప్పుడు మన మల్టిప్లికేషన్ థీరం ప్రకారం దీన్ని ఇలా రాయొచ్చు, పి ఆఫ్ ఏ ఇంటూ పి ఆఫ్ బి ఇంటూ పి ఆఫ్ సి బార్, అలాగే పి ఆఫ్ ఏ ఇంటూ పి ఆఫ్ బి బార్ ఇంటూ పి ఆఫ్ సి, పి ఆఫ్ ఏ బార్ ఇంటూ పి ఆఫ్ బి ఇంటూ పి ఆఫ్ సి, లాస్ట్ వన్ పి ఆఫ్ ఏ ఇంటూ పి ఆఫ్ బి ఇంటూ పి ఆఫ్ సి. సో ఆ రకంగా నాలుగిటిని మల్టిప్లికేషన్ థీరం ప్రకారం, ఇండిపెండెంట్ ఈవెంట్స్ అయినప్పుడు మల్టిప్లికేషన్ థీరం జస్ట్ మన ఇంటర్సెక్షన్స్ తీసేసి ఇంటూగా రాసాం. నౌ పి ఆఫ్ ఏ 4/5, పి ఆఫ్ బి 3/4, పి ఆఫ్ సి బార్ 1/3, పి ఆఫ్ ఏ 4/5, పి ఆఫ్ బి బార్ 1/4, పి ఆఫ్ సి 2/3, పి ఆఫ్ ఏ బార్ 1/5, పి ఆఫ్ బి 3/4, పి ఆఫ్ సి 2/3, ప్లస్ పి ఆఫ్ ఏ ఇంటూ పి ఆఫ్ బి ఇంటూ పి ఆఫ్ సి 4/5 ఇంటూ 3/4 ఇంటూ 2/3, క్యాన్సిల్ 3, 4 క్యాన్సిల్, 2/15, హియర్ 3 క్యాన్సిల్, 2 టైమ్స్ 1/10, 4 క్యాన్సిల్ అండ్ 3 క్యాన్సిల్, 2/5. నౌ వి టేక్ ఎల్సిఎం, 30, దిస్ ఈస్ 6 టైమ్స్, 2 టైమ్స్ 2 ఇంటూ 2 4, దిస్ ఈస్ 3 టైమ్స్ అండ్ దిస్ ఈజ్ 6 టైమ్స్, 6 ఇంటూ 2 12, 10 ప్లస్ 15 25 బై 30, నౌ క్యాన్సిల్ 5/6. సో ఆ బెలూన్ని ఇద్దరిద్దరు చెప్పనైనా లేదా ముగ్గురు అయినా సరే కొట్టడానికి ప్రాబిలిటీ 5/6. దిస్ ఈజ్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇన్ దిస్ ఎక్సర్సైజ్. నౌ వి విల్ సీ 12th క్వశ్చన్ ఇన్ ఎక్సర్సైజ్ 9C. దిస్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ 4 మార్క్స్ క్వశ్చన్, నంబర్ ఆఫ్ టైమ్స్ అడిగిన క్వశ్చన్ ఇది కూడా. ద ప్రాబిలిటీ దట్ ఏ బాయ్ ఏ అనే బాయ్ స్కాలర్షిప్ రావడానికి ప్రాబిలిటీ 0.9, అంటే ప్రాబిలిటీ ఫర్ బాయ్ ఏ టు గెట్ ద స్కాలర్షిప్ 0.9, అండ్ దట్ అనదర్ బాయ్ బి అనే అనదర్ బాయ్ ఉన్నాడు అతనికి స్కాలర్షిప్ రావడానికి ప్రాబిలిటీ 0.8, ప్రాబిలిటీ ఫర్ బాయ్ బి టు గెట్ ద స్కాలర్షిప్ 0.8. వాట్ ఈస్ ద ప్రాబిలిటీ దట్ ఎట్లీస్ట్ వన్ ఆఫ్ దెమ్ విల్ గెట్ ద స్కాలర్షిప్? ఎట్లీస్ట్ వన్, ఇందాక మన ప్రాబ్లంలో ఎట్లీస్ట్ టూ చూసాం, ఎట్లీస్ట్ టూ అంటే గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు టూ, ఇక్కడ ఎట్లీస్ట్ వన్ అంటే గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు వన్ అని లేదా యూనియన్ అని కూడా మనం తీసుకోవచ్చు. అయితే రిక్వైర్డ్ ప్రాబిలిటీ ఈ ప్రాబ్లంలో పి ఆఫ్ ఏ యూనియన్ బి, దట్ ఈస్ ద ప్రాబిలిటీ దట్ ఎట్లీస్ట్ వన్ ఆఫ్ దెమ్ టు గెట్ ద స్కాలర్షిప్. ఎట్లీస్ట్ అన్నప్పుడు మనం యూనియన్ చేయొచ్చు లేదా ఇందాక చేసినట్టు గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు వన్, సో ఇక్కడ మనకి యూనియన్ ప్రిఫర్ చేస్తున్నాం. సో బై ఎడిషన్ థీరం పి ఆఫ్ ఏ యూనియన్ బి ఈక్వల్ టు పి ఆఫ్ ఏ ప్లస్ పి ఆఫ్ బి మైనస్ పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి. సో ఈ ఫార్ములా రాసినందుకు మనకి 1 మార్క్ ఉంటుంది ఎడిషన్ థీరం. నెక్స్ట్ పి ఆఫ్ ఏ ప్లస్ పి ఆఫ్ బి మైనస్ పి ఆఫ్ ఏ ఇంటూ పి ఆఫ్ బిగా రాద్దాం. సిన్స్ గెటింగ్ స్కాలర్షిప్స్ ఆర్ ఇండిపెండెంట్ ఈవెంట్స్, సిన్స్ ఏ అండ్ బి ఆర్ ఇండిపెండెంట్ ఈవెంట్స్ అని ఖచ్చితంగా మార్జిన్లో రీజన్ రాయాలి. సిన్స్ దీస్ ఆర్ ఇండిపెండెంట్ ఈవెంట్స్,
P of A intersection B కి మల్టిప్లికేషన్ థీరం యూజ్ చేస్తే P of A ఇంటూ P of B, యాక్చువల్గా P of A ఇంటూ P of B బై ఏ రాయాలి, కానీ ఇవి ఇండిపెండెంట్ ఈవెంట్స్ కాబట్టి P of B బై ఏని P of Bగా రాస్తున్నాం. దిస్ ఇస్ 0.9, 0.8, 0.9 ఇంటూ 0.8. 0.9 ప్లస్ 0.8 గివ్స్ 1.7. 0.9 ఇంటూ 0.8 0.72. సో వన్ సబ్ట్రాక్టింగ్ 0.72 ఫ్రమ్ 1.7 8, దిస్ ఇస్ 9, బారో ఇచ్చాం కదా, 0.98. సో కనీసం ఒకరికైనా స్కాలర్షిప్ రావాలంటే దిస్ ఇస్ ద ప్రాబిలిటీ, ప్రాబిలిటీ ఫర్ ఎట్లీస్ట్ వన్ ఆఫ్ దెమ్ టు గెట్ ద స్కాలర్షిప్ అని అడిగారు. సో పీ ఆఫ్ ఏయునన్బి 0.98. ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్, పర్టికులర్గా ఎడిషన్ తీరం రాసినందుకు 1 మార్క్ పడుతుంది. ఏ అండ్ బి ఆర్ ఇండిపెండెంట్ ఈవెంట్స్ కాబట్టి పీ ఆఫ్ ఏ ఇంటూ సెక్షన్ బిని పీ ఆఫ్ ఏ ఇంటూ పీ ఆఫ్ బి రాయాలి, మల్టిప్లికేషన్ థీరం ఫర్ ఇండిపెండెంట్ ఈవెంట్స్, అక్కడ ఒక 1 మార్క్. సో రిమైనింగ్ ఇదంతా మనం ప్రూఫ్ చేసినందుకు అనదర్ 2 మార్క్స్. దిస్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ 4 మార్క్స్ క్వశ్చన్. సో హోప్ యూ అండర్స్టూడ్ అవర్ టుడేస్ క్లాస్. ఇన్ ద కమింగ్ క్లాసెస్ విల్ సీ సమ్ మోర్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. థ్యాంక్ యూ.